కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు ఆశలన్నీ నిజం చేస్తూ చంద్రుడిపై సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ తొలి సందేశాన్ని ఫోటోలను భూమికి పంపించింది. బెంగళూరు కేంద్రంతో చంద్రయాన్ 3 ల్యాండర్ అనుసంధానమైంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ తర్వాత ల్యాండర్ విక్రమ్ తొలిసారి తీసిన జాబిల్లి చిత్రాలను బుధవారం రాత్రి ఇస్రో విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలాన్ని 14 రోజుల పాటు చంద్రయాన్ 3 క్షుణ్ణంగా పరిశీలించనుంది. చంద్రుడి నిర్మాణం పరిమాణం వాతావరణంపై అధ్యయనం చేయనుంది. చంద్రుడిపై రోవర్ ప్రజ్ఞానలు పరిశోధనలు కొనసాగనున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రను సృష్టించింది. ఇస్రో దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్లు భావిస్తూ ఉండడమే. ఆ ప్రాంతంలో మంచు స్ఫటికల రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని నాసా కూడా గుర్తించింది. ఇస్రో అంచనా ప్రకారం అక్కడ 10 కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చు. నీరు ఉన్న చోట మనిషి నివసించగలడు. కాబట్టి భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. దక్షిణ ధ్రువంపై గురుత్వాకర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైనస్ లో ఉంటాయి. కాబట్టి అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుంది.